అందరికీ నమస్తే. ఈ రోజు కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చాం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూసేయండి. లోకేష్ యాత్రల కానరాని జనాలు, జగన్ కే జై కొడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఆదాల వెంటే మేమంటున్న కార్పొరేటర్లు, పంజేలేదు కోటంరెడ్డి రాజకీయ కుట్రలు. ఎంఐఎం కు సవాల్ విసిరిన బండి, 119 స్థానాల నట పోటీ చేస్తారా అనండి. రవలి రాజేష్ మధ్య స్కిట్ ఫైట్, నువ్వు కాదు నేను చేస్తా అని చెప్పినా కదా ఈనే చేస్తా. యథా రాజ తదా ప్రజ, రాజు ఎట్లుంటే ప్రజలు అట్లనే ఉంటారు. రాజు ఏం పని చేసినా దాన్ని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అనుకరిస్తుంటారు. అట్లనే టీడీపీ పెద్ద ముత్తైదు చంద్రాలు సారు ఏం చేసినా కొడుకువారు లోకేష్ బాబు అదే చేస్తుంటే దాన్ని చూసిన పార్టీ కార్యకర్తలు కూడా అరే బాబు కొడుకులు ఇద్దరు చేస్తున్న పని మనం ఎందుకు చేయొద్దని చెప్పి జగన్ కు జేగొడుతున్నారు. ఇట్లా చూసినరా టీడీపీ కార్యకర్తలు మెడల పచ్చకండు వాలేసుకొని ఉన్నారు. టీడీపీకి అనుకూలంగా ఏదో చేద్దామని రోడ్డు కూడా ఎక్కిండ్రు. అయినా గాని వారి నోటి నుంచి జై జగన్ అనే వచ్చింది. అట్లుంటది మరి జగన్ అన్న పాలన అంటే. ఏపీ సర్కార్ ఇస్తున్న పథకాలు, ప్రజలను నానుతున్న జగన్ అన్న పేరు విని విని వీల నోట్ల నుంచి కూడా జై జగన్ అనే వస్తున్నది. ఇంతకు ముందు కూడా చంద్రాలు సైకిల్ ఓవాలి అంటే లోకేష్ కూడా సైకిల్ మనకు వద్దే వద్దు అనే. ఇప్పుడు కార్యకర్తలు కూడా జై జగన్ అనే అంటున్నారు. ఇక వీళ్ళ పార్టీ వీళ్ళకే నచ్చుతలేదంటే ప్రజలకి ఎట్లా నచ్చుతుందో దీన్ని బట్టే అర్థం కావాలి. సైకిల్ చైన్ దిగి సీటు ఊసిపోయి హ్యాండిల్ విరిగి ఏ పాటుకు ఆ పాటు చెల్లా చెదిరేనట్టు అయింది టీడీపీ పనని. అదే అయోమయంలో పాపం వీళ్ళ నోట్ల నుంచి ఈ మాటలు వస్తున్నాయి. కానీ ఏ మాట కామాట చెప్పాలి గాని ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ పనులకు చేయగొడుతుంటే ఆ కిక్కే వేరు పోండ్రి. సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలా, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలా. ఇక ఇంకో దిక్కేమో లోకేష్ యాత్ర చేస్తున్నాడు కదా, పాపం ఆ యాత్రకు జనమే కరువైతున్నారు. ఇలా చిత్తూరు జిల్లాలో కాడ సభ పెడితే అంతా ఖాళీగానే ఉన్నది. ఇట్లా ఈ వచ్చిన కొద్ది మందికి కూడా ఏ మాస దూంచి తీసుకొచ్చారో గాని ఓ దిక్కు లోకేష్ మాట్లాడుతున్నా ఇంకో దిక్కు ఎటోళ్ళు అటే వెళ్ళిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఆడబెట్టిన జెండాలు కఠిన ఫ్లెక్సీల కంటే కూడా జనం తక్కువనే ఉన్నారంటే ఇక లోకేష్ యాత్ర ఎంత అట్టర్ ఫ్లాపో అర్థం చేసుకోండి. పాదయాత్ర పలచబడిపోయి ప్రజలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో రోజుకి ఒక చోట ప్రభుత్వం మీద బుర్ర చల్లుతాం. ఈరోజు లోకేష్ కి సిగ్గు మానం ఉన్నారు అడుగుతున్నా. మొన్న మంత్రి గారు ఉన్నప్పుడు క్యాబినెట్ లో ఏం చేసావు? అప్పట్లో పేర్ని నాని సారు మాట్లాడుకుంటా ఒక మాట చెప్పింది యాదుకున్నదా, వైఎస్ఆర్సీపీ జెండాకు ఇద్దరే ఇద్దరు పర్మినెంట్, అందులో ఒకరు జగన్ అయితే రెండోది కార్యకర్తని. ఇక వాళ్ళిద్దరు తప్పితే మిగతా లీడర్లు వస్తుంటారు పోతుంటారు అని అన్నాడు కదా. ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉంటున్న నెల్లూరు స్థానిక లీడర్లు జగన్ వెంటే మేము, అందుకే ఆదాలకి అందరం జయగొడతామని అంటున్నారు. ఆదాల వెంటే మా అడుగులు, ఆదాలతోనే మేమందరం, జగన్ అన్నకు జయగొడతాం, ఆదాలకు అండగుంటాం అని నెల్లూరు రూరల్ స్థానిక వైసీపీ లీడర్లందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియామకం అయినాక ఫస్ట్ సారి ఇక్కడికి వచ్చిన ఆదాలకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీలు నియోజకవర్గంలో పార్టీకి తిరుగులేని బలం ఉందని చెప్పుకొచ్చిండ్రు. అట్లనే ఇవాళ ఆదాల ఆఫీస్కు పోయిన 18 మంది కార్పొరేటర్లు ఎక్స్ ఆఫీషియో మెంబర్లు కూడా ఆదాల వెంట మేమని చెప్పుకొచ్చిండ్రు. ప్రభాకర్ అన్న, మేమంతా ఈ 18 మందే కాదు ఇంకా 8 మంది ఉన్నారు, మేమంతా కలిసి మిమ్మల్ని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని. అందరి సపోర్ట్ అందుకున్న ఆదాల ఎవ్వరు భయపడాల్సిన పని లేదు, నేనున్నా మీకు. ఎలాంటి అభివృద్ధికైనా సీఎంతో మాట్లాడి నిధులు తీసుకొస్తా, ఇక నుంచి ఏ స్థానిక లీడర్ అయినా నన్ను డైరెక్ట్ గా కలవచ్చు అని చెప్పిండు. రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పూర్తి స్వాతంత్రం ఉంటుంది, మీ పనుల్లో మేము ఎవరు కూడా జోక్యం చేసుకునేది కూడా ఉండదని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లా అందరూ ఒకరెనక ఒకరు వచ్చి ఆదాలకు మద్దతు ఇస్తా ఉంటే కోటమిరెడ్డికి బొమ్మ కనబడుతుంది కావచ్చు, మరి ఎవరు దవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనే సామెత ఊరికనే పెట్టిందా అన్నా. బుచ్చుకు ఇట్లా సినిమాలల్లో బాబు మోహన్ సార్ డైలాగులు చెప్తే కెవ్వు కేక్ అనిపిస్తుంది. ఇప్పటికి ఆ సినిమా వస్తే చూసి మస్తు నవ్వుకుంటాం కదా, కానీ జోకులన్నీ సార్ సినిమాల వరకే.
బయట పాలిటిక్స్ లో మాత్రం ఫైర్ బ్రాండ్ ఆ పంచులే వేరు. సొంత పార్టీ కార్యకర్తకి ఎట్లా ధమ్కి ఇచ్చిండో చూడండి. నీ వయసు ఎంత? 90 80? నువ్వెంత? నీ వయసు ఎంత? నీ లైఫ్ ఎంత? నీకే నోట్లు ఉన్నాయి, నాకే నోట్లు ఉన్నాయి. రేపు ఛాలెంజా? నీతో ఛాలెంజ్. నీతో ఛాలెంజ్ ఏమనుకున్నావు నువ్వు? తమ్ముడు నువ్వు రికార్డు జనం చేసి నేను దోస్టేటిస్ నే కామ్ కర్నా ఇవే నాన్ కర్బడి అని అమిత్ షా జాయిన్ చేసుకున్నా నన్ను. ప్రభాకరుడు వాడు ఇంకోడు వాడు ఇంకోడు నువ్వెంతరా? నీకేనా కాన్స్టిట్యూన్సీలో నీకన్నట్లున్నాయి నాకన్నట్లున్నాయి. ఏమనుకున్నారు నువ్వు? పాపం డౌన్ అంటారు నన్ను. అనలేదు సార్. అసలు పెటాయి ఫోన్ పెటాయి ఫస్ట్ అవు దేనికి పనికొస్తారు నువ్వు? నువ్వెంత రేపు పోటీ చేస్తే చేయదు ఎమ్మెల్యేగా. నేను సంజయన గారికి విను. అరే ఇక్కడిద సంజయ్ సంజయ్ ఒకటి రా అండ్ నా తమ్ముడు రా రేపు పోటీ చేయి. అరే నేను ప్రపంచ స్థాయిరా గాడిద 11 రాష్ట్రాల్లో బీజేపీ తరపున ప్రచారం చేయించుకుందా బీజేపీ? నేను చేయలేదు. నేను చేయలేదు బీజేపీ. మీరు తర్వాత వచ్చి సార్ మేము మీకంటే ముందు 2009 నుంచి బీజేపీ ఉన్నాం సార్. మీరు 2015 ఏం చేయమంటావు? చేయకుండా లేదు సార్ మేము మీతో పనిచేద్దామని సార్ ఏదో మిస్టేక్ అయింది. నువ్వు పని చేయట్లేదు గాడిదే సార్. ప్లీజ్ సార్ ఫస్ట్ పాయింట్ నాతో మాట్లాడటానికి అన్నారు. ఇంకోసారి నాతో ఫోన్ నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకుందాక చూపెట్లో. నువ్వు ఒకటరా నాకు పండుగ ఫోన్ చేయడానికి ఒకటరా నువ్వు? ఎక్కడి బూతులు ఎక్కడి మాటలు పోన్రి. అయినా బాబు మోహన్ సార్ బీజేపీ కార్యకర్తల పార్టీ అంటారు. అదే కార్యకర్తలు ఫోన్ చేస్తే మీరు ప్రపంచ స్థాయి లీడర్ అని వాళ్ళను చిన్న చూపు చూసుడేంది సారు. ఈ మాట బండి సంజయ్ అని ఇంటే ఏమైతుందో అర్థం చేసుకున్నారా? అయినా ఆయన్నేది ఇడితివి గాని మరి ఎన్నల్లేంది ఎందుకు సారుకు పూనకాలు లోడింగ్ అయినాయో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతుంటే బాబు మోహన్ సార్ ఫ్యాన్స్ ఏమో మా లీడర్ని ఇరికించినందుకు కుట్ర చేసిరని కోపానికి వస్తున్నారు. మరి దీని మీద సారు ఎట్లా స్పందిస్తాడో చూడాలి. తెలంగాణ రాజకీయం అంతా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నడిచి సవాళ్లు ప్రతి సవాలు నడుస్తుంటే ఖమ్మం జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ లీడర్ల నడుమనే బగ్గ సవాళ్లు ప్రతి సవాలు నడుస్తున్నాయి. ఇంతకు ఆ మెయిన్ లీడర్ ఎవరో అర్థమైంది కదా. పొంగులేటి సారే నిన్న హైకమాండ్ కు సవాల్ ఇసిరిండా ఎమ్మట రియాక్ట్ అయిన మంత్రి పువ్వాడ కౌంటర్ అటాక్ చేసిండు. పొంగులేటి ఏమంటే పువ్వాడ ఏమన్నాడో చూసేయండి. సస్పెండ్ చేయాలి అని మీకు అనిపిస్తే సస్పెండ్ చేసే ధైర్యం మీకుంటే సస్పెండ్ చేయాల్సి వస్తే నన్ను చేయాలి. నన్ను చేయాలి. నువ్వు విభేదిస్తే పో. పార్టీలో ప్రతి మీ సమాధానానికి టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా సమాధానం చెప్తాను. ప్రజలు కూడా చెప్పి తీరుతారు. కానీ ఇద్దరికిద్దరు లీడర్లు ఏమన్నా ట్రిక్స్ ఉపయోగించి పాలిటిక్స్ చేస్తున్నారా పోన్రీ? పార్టీలకెళ్ళి సస్పెండ్ చేయాలని పొంగులేటి సారే ఇట్లా గట్టి మాటలు అంటున్నాడో. ఏహే ఆయన ఎప్పుడో పెద్దసారు కేసీఆర్ అనేది ఇట్టే. ఇక ఆయనతోని పార్టీకి ఏం సంబంధం అని లైట్ తీసుకొని ఆయనే రాజీనామా చేసిపోవాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తుర్రో గాని ఖమ్మం జిల్లా రాజకీయాలు మొత్తం కాక ఉట్టిస్తున్నారు. కార్యకర్తలకు అర్థం కాని గేమ్స్ ప్లే చేస్తుర్రు. ఏ మూర్తన ఖమ్మం జిల్లాల ఆత్మీయ సమ్మేళనాలని పెట్టినరో గాని అప్పటి సంధి జిల్లా మొత్తం ట్రెండింగ్ లకెళ్ళి బయటకు దిగుతలేదు. మళ్ళా దీని మీద ఇటు పొంగులేటి సారు ఏం సవాల్ విసురుతాడో గాని ఖమ్మం గుమ్మంలా కనీ విని ఎరగని రీతిలో రాజకీయాలు అవుతున్నాయి పో. తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ సారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నడుమ సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఎంఐఎం దగ్గరకు వచ్చిందుల్లో. మీరు 7 ఎమ్మెల్యేలని మంత్రి కేటీఆర్ సార్ అంటే వచ్చే ఎన్నికల్లో చూడు మేము 50 సీట్లలో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ కౌంటర్ ఇచ్చిండు కదా. ఇక ఇప్పుడు దీని మీద పువ్వు గుర్తు బండి సంజయ్ అన్న పతంగి పాటోలకు ఇంకో సవాల్ ఇసిరిండు. ఆ రోజు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఏమన్నాడో ఇని సంజయ్ అన్న సవాల్ కూడా చూడుండ్రి.
more seats in the coming election, we come in the number of at least 50 next time by contesting at least 50. I will make sure that my party president agrees for this. కానీ బండి సంజయ్ సారు ట్రిక్సే వేరు పోండ్రి. అక్కడ అసెంబ్లీలో సవాల్ ప్రతి సవాల్ విసురుతున్నది కారు పార్టీ, ఎంఐఎం పార్టీ. నడిబిట్ల అక్బరుద్దీన్ సార్తోని భేటీ అయ్యింది కాంగ్రెస్ పార్టోళ్ళు. ఇక ఇదంతా పక్కదారి పట్టించినందుకు మరి రాజకీయ జిమ్మికో గాని 50 కాదు 119 సీట్లలో పోటీ చేయాలని అంటున్నాడు. అయినా సంజయ్ అన్న, నీకు తెలియని రాజకీయమా? ఇన్నేళ్ల సంధి ఏం జరుగుతున్నదో జనాలు చూస్తలేరానే. వారం 10 రోజుల నుంచి సంజయ్ అన్న సల్లగా ఉన్నాడు, ఢిల్లీలో ఉంటున్నాడు అనుకున్నాం గాని అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్ హీట్ పెంచుతున్నాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు సార్ అంటే చాలా మంచోడు, నిమ్మలస్తుడు, ఎవరిని ఒక మాట కూడా అనడు. సారు పని సారు చూసుకుంటాడు, పబ్లిక్ లో తిరుగుతాడు, పబ్లిక్ కోసమే పనిచేస్తాడు. ప్రతిపక్షాలు ఏదన్నా అంటే అస్సలు పట్టించుకోడు. ప్రజల మనిషి అని పేరున్నది కదా, కానీ అసోంటి పబ్లిక్ నే పబ్లిక్ మీటింగ్ పెట్టి మరీ ప్రతిపక్ష పార్టీలకు ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో చూడండి. ఏం చెప్తిరి, ఏం చెప్తిరి సారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచి కారెక్కి వేరే పార్టీలో తిరగొచ్చు గాని, కానీ అదే వేరే పార్టీలు అయితే కేసీఆర్ సార్ వేసిన రోడ్ల మీదనైతే తిరగొద్దా సార్? ఇదెక్కడి న్యాయము, ఇదెక్కడి కథ సారు? రోడ్లు ఒక్కటేనా, ఇంకేమన్నా ఉన్నాయా సారు? కేసీఆర్ యొక్క పెన్షన్ తీసుకోకండి, కేసీఆర్ యొక్క కళ్యాణ లక్ష్యం తీసుకోకండి, తీసుకోకుండా ఉండండి. అంటే నెల నెల కేసీఆర్ సారు మిర్యాలగూడ ఎమ్మెల్యే గారే కలిసి మీ సొంత పైకాన్ని వంచమని పబ్లిక్ కు గిట్లు ఇస్తున్నారా సారు? కమ్మదిగా మాట్లాడుతున్నావు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం పబ్లిక్ హక్కు సారు, అంత మాత్రానికి ఇట్లా వార్నింగ్ ఇస్తారా సారు? నేను కూడా డ్యాన్ చేపిస్తాను, ఎందుకంటే నా సంగతి మర్యాదగా ఉండేవాడి వరకు మర్యాదగా ఉంటా. చేయిస్తారు సారు, చేయిస్తారు, ఎందుకు చేయించరు? అందుకే నాయ మిమ్మల్ని ఏరి కోరి ఎన్నుకుని ఓట్లు వేసి గెలిపించింది. డాన్సులు చేయిస్తారు, అన్ని చేయిస్తారు. ఇంకో 6 నెలలు మీరు ఏది చెప్తే అది నడుస్తుంది కదా. ఇంకొక ముచ్చట గుర్తు పెట్టుకోండి సారు, ఈ ముచ్చట్లన్నీ జనాలు యాదికి పెట్టుకుంటే మీరు ఓట్లకు పోయి అడిగినప్పుడు వాళ్ళు కూడా డాన్స్ వేస్తారు సారు. ఇది కూడా గుర్తుకు పెట్టుకోండి, ఇక ఉంటాం సారు అని అంటున్నారు. ఈ వార్త చూసిన మిర్యాలగూడ నియోజకవర్గం పబ్లిక్ కు. ఇప్పుడైతే విమానాలు షాన్ ఎక్కువైనాయి. హైదరాబాద్ విశాఖపట్నం పోతే మస్తు కనబడతాయి, కానీ ఇదివరకు ఊర్లలో విమానం కనబడితే చిన్నపూరలకు మస్తు పండుగ ఉండేది. అరే అరే విమానం అని గల్లీలలో కేకలు పెట్టుకుంటా పరుగులు తీసేది కదా. ఇప్పటికి కూడా ఊర్లలో విమానాలు ఎప్పుడో ఒకసారి తప్పితే అస్సలు కనబడతలేవు కదా. కానీ గీడ మాత్రము ఈ ఊరోళ్ళు ఏం అదృష్టం చేసుకున్నారో కాని వాళ్ళ ఊరు చుట్టే రౌండ్లు కొట్టింది. ఓలమ్మో ఓలమ్మో ఓలయ్యో ఓ రీరబాబు ఓరి సూరబాబు, ఏందిరా ఇది, నేనాడు చూడలేదు. ఎవ్వా కథ సల్లగుండా, ఇదెక్కడ విచిత్రం, గింత కిందికెళ్ళి విమానం పోతున్నది, మీదికెళ్ళి ఈయనేయందో బెల్లంగడ్డలు ఉన్నట్టు ఇక్కడిక్కడనే చక్కలు కొడుతున్నది. చైన్ల పనిచేస్తున్న అక్క చెల్లెలు చూడండి ఎంత ఖుషి అవుతున్నారో. ఇదేదో 5-10 నిమిషాలు జరగలేదు. ఈ విమానం విన్యాసం దగ్గర దగ్గర 2 గంటలు. 5-10 నిమిషాలకోసారి ఇట్లనే వీళ్ళ చుట్టూ తిరిగేసరికి కొద్దిసేపు సంబూర పడుకుంటా, కొద్దిసేపు భయపడకుండా వీడియోలు తీసిండ్రు. జోగులాంబ గద్వాల జిల్లా మన్వపాడు మండలంలో ఉన్న ఊర్ల చుట్టూ తిరిగింది. మరి ఇదేమన్నా ట్రైనింగ్ విమానమో ఏందో గాని జనాలు ఇంత కిందికెళ్లి విమానం పోతుంటే చూసి మస్తు సంబుర పడ్డరు. విమానం ఎక్కి మనం సర్ప్రైజ్ అవ్వడు కాదు, విమానాలే మన చుట్టూ తిరిగి అవే సర్ప్రైజ్ అవుతున్నాయి. పోండ్రి. తెలంగాణలోనే 2 అతిపెద్ద జాతరగా పేరెళ్లిన పెద్దగట్టు జాతర మస్తు సంబరంగా నడుస్తుంది. లక్షల మంది భక్తులు వచ్చిపోతున్నారు. మనం కూడా గొల్లగట్టుకు పోయి దండాలు పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టేద్దాం పాండ్రి. చలో దూరాజ్పల్లి. సూర్యాపేట జిల్లాలో లింగమంతుల స్వామి జాతరకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. సోమవారం ఒక్కరోజే 5 లక్షలకు ఎక్కువనే భక్తులు వస్తే మంగళవారం అదే రేంజ్ లో భక్తులు తరలొచ్చిండ్రు. ఇటు సూర్యాపేట నుంచి దూరాజ్పల్లి దాకా అన్ని వాహనాలు గుట్ట దగ్గరకే దారులు కడుతున్నాయి. గుట్ట ఎక్కే మెట్ల మీదనే సీతా మంది భక్తులు కానొస్తున్నారు. చూడుండ్రి రాత్రిలు విరజిమ్మే కరెంట్ లైట్ల వెలుగులతోని గుట్ట ఎట్లా సింగారంగా మెరిసిపోతున్నదో. పెద్దగట్టు హక్కుదారులు మెంతబోయిన మున్న గొర్ల వంశీయులు చంద్రపట్నం వేసి లింగమంతుల స్వామి విగ్రహాలున్న దేవరపెట్టను పెట్టి పూజలు చేసిండ్రు. పట్నం ముందు బాయకర్ల బియ్యంతో పోలు పోసి తమలపాకులు కుడక పోకలు ఖర్జూరాలు పెట్టి అన్ని సన్నద్ధం చేసినాక కళ్యాణతంతా అయింది. చంద్రపట్నం చూసేటందుకు భక్తులు తండోప తండలుగా ధరలొస్తే గుట్ట మొత్తం కిక్కిరిసిపోయింది. చిన్న పెద్ద అంత
అంతా కుటుంబాల కుటుంబాలు కలిసి వచ్చి కొబ్బరికాయలు కొట్టి సల్లంగా చూడు లింగమంతుడా అని కోరికలు కోరుకున్నారు. దూరం ఉండి పోలేకపోయిన వాళ్ళు, సెలవులు దొరక్క డ్యూటీలకు పోయిన వాళ్ళు జాతరకు పోడు వీలు కాకుంటే ఈడికెళ్లే దండాలు పెట్టుకోండి. జై పెద్దగడ్డ లింగమంతుల స్వామి. ఈ పిల్ల రవలి దినం తప్పిడిచి దినం వారంలో 3 రోజులే వస్తా ఉంటుంది. దీనికి తోడు మా రాజేష్ సినిమా షూటింగ్ ఉందని చెప్పి అట్లొచ్చి ఇట్లా వార్తెందో చెప్పిపోతున్నాడు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎప్పుడు వస్తున్నారో నాకైతే ఏం అర్థమైతలేదు. మరి అలా ఎవరు వచ్చిండ్రో, ఏం వార్త పట్టుకొచ్చిండ్రో చూద్దాం. నేను చేస్తా. ఏ నువ్వు కాదు, నేను చేస్తా అని చెప్పినా కదా. నేనే చేస్తా. అవన్నీ నడవై, నేనే చేస్తా. నేను చేస్తా. అమ్మ బాబోయ్, ఇద్దరు వచ్చిండ్రా, వచ్చుడేగాక ఏందో మాట్లాడుకుంటున్నారా? ఇంతకు వీళ్ళ మాటలు దేని గురించే ఉండొచ్చు? స్కిట్ నేను చేస్తా ఇయ్యాలా? లేదు, నేనే చేస్తా. నేను ఒప్పుకోను, నేనే చేస్తా ఇయ్యాలా? అదేంది, నేను అస్సలకే ఒప్పుకోను, నేనే చేస్తా. ఇది నిజమా కలనా? ఒకసారి గిల్లుకుందాం. వస్తుందంటే నిజమే గానీ మరి చిత్రం కాకపోతే స్కిట్ చేయమని బ్రతిమలా అన్న చేయని వాళ్ళు ఇయ్యలేందో, నేనంటే నేను చేస్తా అనుకుంటే కొట్లాడుతున్నారు. అరే చెప్తే అర్థం కాదా, నేను వచ్చేదే వారానికి 3 రోజులు, వచ్చిన రోజు కూడా స్కిట్ చేయనీయవా? మరి నేను వచ్చింది ఎందుకు? చెమ్మచక్కాడుతున్నా అనుకో, ఆఫీస్కి వచ్చింది, నేను కూడా స్కిట్ చేసేది అనుకో వచ్చిన. ఇగో రాజేష్ మంచిగా చెప్తున్నా, రాజ్కుమార్ నాకే ఫోన్ చేసి అలా స్కిట్ చేయమంటే వచ్చినా నేను. అట్లనా? రాజ్కుమార్ ఫోన్ చేయకపోతే నేను స్కిట్ చేయొద్దా? వచ్చినందుకైనా స్కిట్ చేస్తా, నేను వచ్చిన కాబట్టి బరాబర్ స్కిట్ చేస్తా. ఆయన స్కిట్ చేస్తాను అన్నప్పుడు అల్ల అడ్డం పడతావు ఏంది నువ్వు? అడ్డుబడి ఆపేదనుకు నేను అవన్నీ ఇంతలా ఉన్నానా? చీపిరి పుల్ల లెక్కనే ఉన్నా కదా. ఓ పెద్ద, నేను అడ్డుపడతా ఆవుతా అన్నట్టు చెప్తున్నావు? ఓహో, ఈ పంచలని నా మీద కాదు, స్కిట్లా చెయ్యి. ఆయన నీతో నాకు ఏంది, నీ మేకప్ వేసుకుంటా? ఓ నువ్వేం చేసుకునేది మేకప్, నేనేసుకుంటా. ఓ ఏందా లొల్లి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు? చూడువా, నీ స్కిట్ చేద్దామని నేను వస్తే మధ్యలో రాజేష్ వచ్చి ఆయన చేస్తా అంటుండు. అట్లనా? అట్లా కాదు వాణి, నేను వచ్చింది కూడా స్కిట్ చేసేది అందుకే కదా, మళ్ళీ ఏం వచ్చి చేస్తానంటే నాకు అర్థం కాదు. నేనే చేస్తా. ఏంటి నువ్వు చేసేది? నేను చేస్తా అని చెప్పినా కదా, ఇలా ఓవర్ యాక్షన్ చేయకు, నేనే చేస్తా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఏ ఆగుండ్రి, నాకు గనక తిక్క రేగింది అనుకో ఇద్దరిని వద్దంట. ఏందా కొట్లాట? చిన్న పోరగాళ్ళు కదా, బిస్కెట్ కోసం కొట్లాడినట్టు మీరు స్కిట్ కోసం కొట్లాడుతున్నారు. పిల్లగాళ్ళకు బిస్కెట్లు అంటే ఎంత ఇష్టమో, మాకు స్కిట్లు అంటే కూడా అంత ఇష్టం, అందుకే కొట్లాడ. ఆశాలు తీయండి, ఎవరన్నా స్కిట్ కోసం లొల్లి పెట్టుకుంటారా? పిసవాణి, సీటు కోసమే కొట్లాడుకుంటున్నారు, అట్లాంటిది మీరు స్కిట్ కోసం కొట్లాడుకుంటే తప్ప వచ్చిందా? సీటా? ఏ నియోజకవర్గం నుంచి సీట్ కావాలి? ఎమ్మెల్యే సీటా, ఎంపీ సీటా? నువ్వు అనుకునే పొలిటికల్ సీట్ కాదు, విమానంలో సీటు. విమానంలో సీట్ కోసం లొల్లైంది? జర్మనీలో విమానంలో విండో సీట్ కావాలని ఇద్దరు లేడీస్ లొల్లి పెట్టుకునే కాదు, శికలు శికలు పట్టుకొని కొట్టుకున్నారు తెలుసా? కంఫర్ట్ చూసుకున్న వాళ్ళే సీట్ల కోసం కొట్టుకోగలేంది, పర్ఫార్మెన్స్ చూపించే మేము స్కిట్ల కోసం కొట్టుకోవద్దా? అందుకే నేనే చేస్తా. హలో, మళ్ళీ నువ్వు అంటే నేను చేస్తానని చెప్పినా కదా. రాగుండ్రి రాగుండ్రి రాగుండ్రి, లొల్లి ఎందుకు పెట్టుకుంటారు చెప్పు? అసలు ఇవాళ బుల్టెన్ లా స్కిట్టే లేదు. చూసిండ్రు కదా, ఇవి ఇవాళ గరం గరం వార్తలు.